అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు ఇంకా పూర్తి చేయలేదేమో బహుశా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఆ పార్టీ కేడర్ అందరూ ఎదురు చూస్తున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ దాదాపుగా ఒక వంద నియోజకవర్గాల జాబితా బయటకు వస్తుంది అని గత నెల రోజుల నుంచి రెండు పార్టీల కేడర్ను నమ్ముతూనే ఉన్నారు జనసేన పార్టీ నుంచి ఒక పదిహేను సీట్లు టీడీపీ తరఫున ఒక ఎనభై సీట్లు రెడీ అయ్యాయి పేర్లు కూడా రెడీ అయ్యాయి ప్రకటిస్తారని చూస్తూనే ఉన్నారు అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు కూడా ఫైనల్ చేశారు అభ్యర్థులకు కూడా ఇంటర్నల్గా చెప్పేశారు మీ నియోజకవర్గం మీకే ఇస్తాను మీరు వర్క్ చేసుకోండి అని చెప్పేశారు కానీ చంద్రబాబు గారి దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా నియోజకవర్గాల విషయంలో క్లారిటీ ఏకాభిప్రాయం కుదరట్ల సర్వేలు ఐవీఆర్ఎస్లు రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి సో రీసెంట్గా ఒక కొత్త రకంగా సర్వే చేస్తున్నారు గతంలో మామూలుగా ఐవీఆర్ఎస్ సర్వే ఎలా జరిగేది ఒక నియోజకవర్గానికి పేరు వెళ్తే ఆ నియోజకవర్గంలో ఎవరెవరైతే యాస్పిరెంట్లు ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పేవాళ్ళు ఇదిగో నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ పేర్లు వచ్చేవి ఐవీఆర్ఎస్ ఆ వాయిస్ మాట్లాడేది ఇదిగో మీరు పలానా ఏ అనే వ్యక్తి కావాలనుకుంటే ఒకటి నొక్కండి బి అనే వ్యక్తి కావాలనుకుంటే రెండు నొక్కండి వీళ్ళిద్దరూ కాదు వీళ్ళిద్దరూ వద్దనుకుంటే మూడు నొక్కండి అని అంటారు కానీ ఇప్పుడు అలా కాకుండా మీరు పలానా ఏ అనే వ్యక్తి కావాలంటే ఒకటి నొక్కండి నోటా అయితే రెండు నొక్కండి ఏ అనే వ్యక్తి కావాలంటే ఒకటి నొక్కండి నోటా అయితే రెండు నొక్కండి అలాగే అదే వ్యక్తికి అదే కార్యకర్తకి రెండోసారి మళ్ళీ ఫోన్ వెళ్తుంది ఏ అనే వ్యక్తి కావాలంటే ఒకటి నొక్కండి నోటా అయితే రెండు నొక్కండి అని చెప్పి రెండుసార్లు ఫోన్ చేసి మొదటిసారి ఒక అభ్యర్థి పేరు రెండోసారి రెండో అభ్యర్థి పేరు పెడుతున్నారు ఉదాహరణకు ఉదయగిరి నియోజకవర్గంలో ఈ నాలుగైదు రోజుల్లో జరిగే ఉదయగిరి నియోజకవర్గంలోనే ఫస్ట్ ఒక కాల్ వెళ్తుంది ఒక కార్యకర్తకి వెళ్ళి మీ నియోజకవర్గం నుంచి ఫస్ట్ చంద్రబాబు గారు వాయిస్ వస్తుంది ఆ తర్వాత మీ నియోజకవర్గంలో కాకర సురేష్ గారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటే ఒకటి నొక్కండి కాదు నోటాకి అనుకుంటే రెండు నొక్కండి అని వస్తుంది తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ అదే నెంబర్కి మళ్ళీ కాల్ వెళ్ళి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్నేని రామారావు గారికి సీట్ ఇవ్వాలనుకుంటే ఒకటి నొక్కండి ఆయన కాదు నోట అనుకుంటే రెండు నొక్కండి అంటే ఆయన కాదు అనుకుంటే రెండు నొక్కండి అంటే ఒక అభ్యర్థికి రెండుసార్లు ఫోన్లు వెళ్ళి ఒకసారి అంటే ఇలా ఎలా లెక్కేస్తారు సో మొత్తం మీద ఒక ఏడు వేల మందికి ఫోన్లు వెళ్ళాయి ఉదయగిరి నియోజకవర్గంలో ఏడు వేల మందికి ఫోన్లు వెళ్ళాయి ఈ ఏడు వేలలో మొదటి అభ్యర్థికి కాకర్ల సురేష్ గారికి ఎన్ని ఫోన్ ఎన్ని పాజిటివ్ వచ్చాయి ఎన్ని నోటా వచ్చాయి అలాగే బుల్నేని రామారావు గారికి ఏడు వేల్లో ఎన్ని పాజిటివ్ వచ్చాయి ఎన్ని నోటా వచ్చాయి ఇద్దర్లో ఎవరికి ఎక్కువ వచ్చాయి అనేది చూస్తున్నారు సేమ్ అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నాయకులు ఉన్నారో అలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాగే చేస్తున్నారు సాధారణంగా గతంలో ఎలా చేసేవాళ్ళు మీ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాకల సురేష్ గారా బొల్లిని రామారావు గారా సోన్ సోన వీళ్ళు ఎవరు వద్దా అని అడిగేవాళ్ళు సో ఇక్కడ మాత్రం అలా కాదనమాట అంటే ఇది మరి ఐవీఆర్ఎస్లో అభ్యర్థి ఎంపిక చేయడానికి ఎన్ని వడపోత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంతగా జల్లెడు పడుతున్నారు అనేది ఈ దీన్ని మనం దీన్ని బట్టి చెప్పుకోవచ్చు అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది క్యాడర్ దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఈ ఐవీఆర్ఎస్లో రిపోర్ట్లు ఉన్నది ఉన్నట్టు చంద్రబాబు గారి వరకు వెళ్తాయా ఏమైనా మధ్యలో మారుతాయా ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఐవీఆర్ఎస్ రిపోర్ట్లు మారిపోయేవి చంద్రబాబు యాక్చువల్లీ ఫీల్డ్ రిపోర్ట్ ఒకటి వచ్చేది పైకి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి సరికి మారిపోయేది ఎందుకంటే మధ్యలో క్వార్టరీలు ఉంటారు చూసారా ఆ క్వార్టరీ వాళ్ళు మార్చేసేవాళ్ళు టీడీపీ అధికారం ఉన్నప్పుడు అలా జరిగేది అందుకే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపిక విషయంలో తప్పు జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఇప్పుడు కూడా ఇలా తీసుకోవడమే తప్ప ఇప్పుడే కాదు నవంబర్ నుంచి జరుగుతూనే ఉంది ఇదే ఉదయగిరి నియోజకవర్గంలో నవంబర్లో జరిగింది డిసెంబర్లో జరిగింది పాతపట్నము శృంగవరపుకోట శ్రీకాకుళము నర్సనపేట లాంటి చా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక ముప్పై ముప్పై నలభై నియోజకవర్గాల్లో ఉన్నారు ఇద్దరేసి ముగ్గురేసి ఉన్నారు సో అన్ని చోట్ల నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి వడపోత జరుగుతూనే ఉంది సర్వేలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా క్లారిటీ రావట్లే సో ఇప్పుడు చివరికి ఏంటి ఒక ఇరవై నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలి ఖచ్చితంగా మార్చాల్సి ఉంది ఇప్పుడున్న ఇన్ఛార్జీలను మార్చాలి ఇరవై నియోజకవర్గాల్లో సో అందుకని ఆ ఇరవై నియోజకవర్గాల్లో పదే 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 ఐవైఆర్ఎస్ కాల్స్ అయితే వెళ్తున్నాయి అన్నమాట సో మేబీ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీకి ఉన్న ఇన్ఛార్జీల్లో ఒక ఇరవై నియోజకవర్గాల్లో అయితే ఇన్ఛార్జీలను మార్చేసి కొత్త వాళ్ళకైతే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అందుకే ఇంత సీరియస్ సర్వేలన్నీ థ్యాంక్ యూ